తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాహకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. మరోపక్క ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. నవ్య అనే విద్యార్థినికి 99కి బదులు 0 వేసిన ఇద్దరు అధికారులకు షోకాస్ జారీ చేశామని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గ్లోబల్ ఇన్ ఆర్ట్ టెక్నాలజీస్ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలే కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొందరు అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది. ఇంటర్ బోర్డులో అంతర్గత తగాదాల వల్ల కొందరు అధికారులు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి ఆదివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఫలితాల్లో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అంతర్గత విభేదాలంటూ ప్రభుత్వం చెబుతుందని కొందరు విమర్శిస్తున్నారు. ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీని గురించి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సుబ్బని. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నది. ఒకవైపు విద్యార్థి సంఘాలు, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నారు. వాళ్లకు సంఘీభావం తెలపడానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వస్తున్నారు. అయితే పోలీసులు ఎక్కడ వారిని అక్కడికి అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందునే తెలంగాణ టీడీపీ నాయకులు వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతోపాటు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు రోడ్డు మీద లాక్కుంటూ వెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తానికైతే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళ పేపర్ల మీద, వాళ్ళ మార్కుల మీద రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే రీకౌంటింగ్ చేసుకోవచ్చు అనే ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాంతో భాగంగానే విద్యార్థులు వచ్చి రీకౌంటింగ్ చేసుకోవడానికి లోపలికి వచ్చినా ఉంటే పోలీసులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి తాళాలేసి లోపలికి ఎవరిని అలో చేయట్లేని పరిస్థితి. సో మొత్తానికైతే ప్రభుత్వాధికారులు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటున్నాము. మేము మా మార్క్స్ వెరిఫికేషన్ కోసం వచ్చామన్న అన్నా కూడా వాళ్ళని లోపలికి అలో చేయట్లేదు. మొత్తానికైతే డేట్ కూడా దగ్గరికి వస్తున్న నేపథ్యంలో డేట్ ని ఎక్స్టెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నుంచి, అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి ఒక డిమాండ్ అయితే వస్తుంది. దాంతోపాటు అందరూ అంటే ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి అప్లై చేసుకోలేని సందర్భంలో జిల్లా కేంద్రాలలోనే రీవెరిఫికేషన్ సెంటర్స్ ని ఓపెన్ చేయాలనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ స్పష్టమైన ఆదేశాలు కానీ స్పష్టమైన క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం పట్ల ఇటు విద్యార్థి సంఘాలు చాలా విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఇటు హైకోర్టు పాలన హక్కుల సంఘం ఒక పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ తర్వాత ఆ పిటిషన్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాల వల్ల 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంకా తాత్సారం చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఏదో ఒక క్లారిఫికేషన్ చేసి విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిందిగా ఇటు తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు కానీ కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం దానిపై ఇంకా ఏం ఆలోచించట్లేదు. కొన్న ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఆ త్రిసభ్య కమిటీ
నివేదిక రేపు సమర్పించనుంది. అయితే ఆ నివేదికలో కూడా ప్రభుత్వానికి ఫేవర్ గానే ఉండే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. విద్యార్థులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా సంఘీభావంగా వచ్చిన అందరినీ అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి ఇంటర్ బోర్డ్ తప్పిదాలపై సంస్థ అంటే ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ ఏమంటున్నారంటే గ్లోబరీనా సంస్థని మేము అప్రోచ్ అవ్వడం వల్ల అక్కడ జరిగిన మిస్టేక్ ఇది తప్పితే పెద్దగా దీనిలో వచ్చిన మా తప్పులు ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబరీనా సంస్థపై నెపం నెట్టేసి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీని గురించి మరి ఆయన ఏమంటున్నారు? గ్లోబరీనా సంస్థకు ఇంతకు ముందు ఒక క్రిమినల్ హిస్టరీ ఉంది. అది చాలా మోసాలకు పాల్పడిన సంస్థ. ఆ సంస్థను ఆహ్వానించేటప్పుడే ఈ సంస్థతో టెక్నికల్ గా చాలా పూర్ ఉంటుంది. సంస్థను తీసుకుంటే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చాలా సస్పెక్ట్ చేసి ఈ సంస్థను తీసుకోవడానికి నిరాకరించిన ప్రభుత్వం నుంచి కేటీఆర్ కి సన్నిహితునికి సంబంధించిన సంస్థ గ్లోబరీన్. సో ఆయన పట్టుబట్టి మరి అదే సంస్థను ఇప్పించినట్టు ఒక గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ బాలల హక్కుల సంఘం కూడా అదే డిమాండ్ చేస్తుంది. గ్లోబరీనా సంస్థ అంటే 17 మంది విద్యార్థుల చావుకు కారణమైన ఇంటర్మీడియట్ బోర్డు, దాంతో పాటు గ్లోబరీనా సంస్థ వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇటు తెలంగాణలోని కొంతమంది ప్రొఫెసర్లు మేధావులు కూడా టెక్నికల్ గా పూర్ణ సంస్థల్ని తీసుకొని వాళ్ళని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుంది కాబట్టి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే రేపు ఒక నివేదిక వస్తుంది. ఆ నివేదికలో తప్పు ఇంటర్మీడియట్ బోర్డుగా గ్లోబరీనా సంస్థగా అనేది తెలుస్తుంది. మరి చూస్తున్నట్లయితే గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన ప్రకారం ఒక వ్యక్తి రైతు తనకు అన్యాయం జరిగింది, తన పొలానికి సంబంధించి అన్యాయం జరిగిందంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెడితేనే స్పందించిన సీఎం 17 మంది విద్యార్థులు చనిపోయినా ఇంతవరకు మీడియా ముఖంగా వచ్చి ఎందుకు జరిగింది, ఇలా తప్పిదాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు సీఎం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపణ చేస్తున్నాయి. మరి దీని గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? తెలంగాణ సమాజం మొత్తం ఈ సమస్య మీద ఇంత జరుగుతున్న 17 మంది విద్యార్థులు చనిపోయిన సీఎం కేసీఆర్ గానీ ఇటు ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించట్లేదని ఒక నెగిటివిటీ వస్తుంది. అయితే మంత్రి హరీష్ రావు దాంతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి దాంతో పాటు కేసీఆర్ ఒక ట్వీట్ చేశారు. విద్యార్థులు ఎవరు సంయమం కోల్పోవద్దు, వాళ్ళ భవితకు భరోసాను ఇస్తాము, సంయమనం పాటించండి అని స్టేట్మెంట్ ఇస్తున్నా కేసీఆర్ మాత్రం దీనిపై స్పందించట్లేదు. అయితే సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ఇది వైరల్ అవుతుంది. ఇంతమంది చనిపోయినా కేసీఆర్ స్పందించకపోవడం పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఒకవేళ చాలా హెటర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ స్పందించిన ఈ విద్యార్థుల మీదనే హెటర్ వేసే అవకాశం ఉంది. గతంలో చాలా ప్రాబ్లమ్ కు సీఎం కేసీఆర్ మాట్లాడేటప్పుడు బాధితులనే విమర్శించిన దాఖలు ఉన్నాయి. ఈ సందర్భంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అసలు వీళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు కాదు ఇక్కడ పోరాటం చేసిననే విమర్శలు కూడా అంటే అట్లాంటి సెటర్స్ కూడా వేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. Come on!
తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బాలల హక్కుల సంఘం. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారిస్తామని తెలిపింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డుదే బాధ్యత అని ఆరోపిస్తుంది బాలల హక్కుల సంఘం. దీని గురించి అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, లంచ్ మోషన్ పిటిషన్ మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు విచారణ చేపట్టి ఉంది, దీని గురించి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? సుభాష్, ఏమైతే ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకల మీద హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ బాలకుల సంఘం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీంట్లో గ్రావిటీని బట్టి దాదాపుగా 17 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోవడం, దీంట్లో ఇంటర్మీడియట్ మార్కుల అవకతవకల కారణంగానే విద్యార్థులు చనిపోయారు కాబట్టి దీన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉంది చెప్తని తన పిటిషన్ బాలకుల సంఘంలో కోరిన నేపథ్యంలో దాదాపు మధ్యాహ్నం 2 బాగుకు ఈ పిటిషన్ విచారించే అవకాశం కల్పిస్తాం. దీంట్లో ప్రధానంగా ఏమైతే ఇంటర్ బోర్డుకు సంబంధించి టెక్నికల్ గా మార్కులకు సంబంధించి గ్లోబల్ అయిన కంపెనీ ఏమైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి గతంలో కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. తర్వాత గతంలో కూడా కొన్ని టెండర్ల విషయంలో అవకతవకలు పాల్పడిందన్న కేసు కూడా నమోదైంది. అలాంటి కంపెనీకు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన మార్కులు సంబంధించి ఏ విధమైన టెండర్ ప్రక్రియ ఇస్తారు, అలాగనే ఎలాంటి అనుభవం లేకుండా గతంలో ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించి ఎలాంటి అనుభవం లేకుండా ఆ కంపెనీకి అప్పగించడం పట్ల కూడా రాజకీయ కోణం ఉంది. కాబట్టి ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇంటర్మీడియట్ బోర్డు, తర్వాత గ్లోబల్ అయిన కంపెనీకి సంబంధించిన నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దీని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పుకొని బాలకుల సంఘం చాలా స్పష్టమైన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగా గ్లోబల్ అయిన కంపెనీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి చేసిన నిర్లక్ష్యాన్ని కూడా గతంలో ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ నిర్లక్ష్యానికి దాదాపు 17 మంది చిన్నారులు చనిపోయారు కాబట్టి ఆ చిన్నారులు చనిపోయిన దాని మీద గ్రావిటీని ఆలోచించి ఫర్దర్ గా ఇలాంటి జరగకుండా ఉండాలంటే కోర్టు కల్పించుకొని సరైన న్యాయం జరపాలంటే కూడా బాలకుల సంఘం చాలా స్పష్టంగా తన పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దాదాపు ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు దీని మీద లంచ్ మోషన్ 2 గంటల 15 నిమిషాలకు విచారించే అవకాశం కల్పిస్తోంది. ఈ లంచ్ మోషన్ లో కోర్టు ఏ విధమైన నిర్ణయం చెప్తోంది, ఇప్పటికి కూడా దాదాపు 17 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఇంటర్మీడియట్ బోర్డు కూడా తన తండ్రిని ఒప్పుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ బాధ్యతను తమ మేర వేసుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా దాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగనే ప్రభుత్వం కూడా దీని మీద ఒక కమిటీని వేసింది, కానీ కమిటీ మీద స్పష్టత లేదు. అది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా న్యాయం చేస్తుంది దాని మీద కూడా క్లారిటీ లేదు. కాబట్టి దీని మీద కోర్టు కల్పించుకోవాలని చెప్పన్న ఏమైతే బాలకుల సంఘాల పిటిషన్ ఏమైతే ఉందో ఆ పిటిషన్ మీద 2 గంటల 10 నిమిషాలు విచారణ జరిగే అవకాశం లేదు. విచారణలో కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుంది, కోర్టు ఏమైనా ఏ విధంగా ఉంటారు మీదనే సర్వత్రా ఉత్తర్వు నెలకొంటా ఉంది. సుభాష్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99TV Telugu.